2 రూపాయలు నన్ను కనిపడేశావు, ఏం ఉపయోగం? దరిద్రం. మీరు వెతికేది దొరకదు. ఏం వెతుకుతున్నానో తెలుసా? డబ్బేగా. 2 రూపాయలు కావాలి. అది వెతకూడదు, సంపాదించాలి. ఏమిటి సంపాదన? ఏనాడు సంపాదించాను కనుక? 2 రూపాయలు కావాలి. ఉంటే కదా ఇవ్వటానికి. మొండి చేయక, అవసరంగా డబ్బు కావాలి. ఈ తల్లి దమ్ము కొట్టటం, రమ్ము కొట్టటం, ఇవేగా మీ అవసరాలు? సిగ్గులేదు. సిగ్గులేదంటే డబ్బిస్తావా? సరే, సిగ్గులు అద్దా రెండు లేవు. 2 రూపాయలు, 1 రూపీ ఈచ్. నన్ను పోషించనక్కర్లేదు, నా పెళ్లి పటాకుల కోసం మీరు కష్టపడక్కర్లేదు. మహానికి రంగు పూసుకొని ఉక్కు మొహం తెలియని జనం ముందు ఆటలాడుతూ పాటలు పాడుతూ 5-10 నేను సంపాదిస్తుంటే అదే కాస్త మీరు గద్దెలో తన్నుకుపోతున్నారే, కన్న కూతుర్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారే. ఈ అన్యాయం ఎవరితో చెప్పుకునే అడవును? ఇదిగో నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను. ఉన్న తీసుకెళ్ళండి. చూడటం కాదు, ఎక్కడ పడితే అక్కడ. మేడం, హలో మేడం, ఎవరు? నేనే రంగ, కూలి. ఉదయం మీ నాన్నగారిని వెంపడించుకొచ్చానే. ఏం కావాలండి? నా పాకెట్ లో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంచుకున్నాను. మీ నాన్నగారు తరుముకు వచ్చినప్పుడు మీ ఇంట్లోనే పడిపోయి ఉండాలి, కాస్త చూసి చెప్తారా? ఇంట్లో ఫోటో ఏది చూసినట్లేదండి. సాయంత్రం చెత్తంత చిమ్మి చెత్త కుండీలో వేశాను. ఇదేంటండి, ఎడాతెరిపి లేకుండా నారంజ తొక్కలు వస్తున్నాయి. ఈ బిల్డింగ్ లో డబ్బులున్న వాళ్ళు ఎక్కువ అండి. కాదు, జబ్బులున్న వాళ్ళు ఎక్కువ. అబ్బా ఇంకా చారు వదిలేయండి. దాండే ఉండండి, ఇంకా వెతికితే సోషలిజం దొరికినా దొరకచ్చు. చెత్తలో దొరికిన చిత్రరత్నం. ఏంటండి? నా ముఖం దొరికిందా? ఫోటో దొరికింది, ఉద్యోగం దొరకాలి. చేసే పనిలో హెచ్చు తగ్గులు చూసే మనిషిని కాను నేను. చట్ట సమర్థమైన ఏ పనైనా సరే నేను చేస్తాను, కానీ నా చుట్టూ జరిగే తప్పుడు వ్యవహారాలన్నీ చూసి చూడనట్టు పోవడం నా వల్ల కాదు. అక్రమం జరిగినా సరే, అసహ్యం జరిగినా సరే, కొద్ది రోజులు ఈ ఆటో రిక్షా అదే ఫట్ఫటి నడిపాను. ఆటో రిక్షా తోలే నా దృష్టి రోడ్డు మీద ఉండాలి కదా. ఆ దరిద్రకోట అద్దంలో వెనక జరిగే దరిద్రం అంతా కనపడుతుంది. ఎక్కడో కొట్టుకొచ్చిన కేసు, మనకెందుకని ఊరుకోలేకపోయాను. తిన్నగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాను. తర్వాత ఏంటి, వాడి మీద కేసు పెట్టారు. ఆటో రిక్షా ఓనర్ ఆ మర్నాడే నన్ను పనిలో నుండి పీకి పారేశారు. సరే, పబ్లిక్ కాంటాక్ట్ లో ఉంటేనే కదా ఇలాంటి గొడవలని ప్రైవేట్ లో చెప్పడం ప్రారంభించారు. ఏం జరిగింది? నేను చెప్తానండి, మీ అమ్మాయిని ఉతికి ఆరేసిన ఫిలాసఫీ అబ్బదు. అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది నేర్పించాయా? అది నా వల్ల కాదండి, క్షమించండి. Thank you.
హలో, హఠాత్గా తలుపు తడితే హౌస్ ఓనర్ ఏమో అనుకున్నారు. సారీ. మీరు కూర్చోండి. వీలు పడలేదు, పట్టుకోరా. నేను వచ్చిన విషయం ఏమిటంటే, చెప్పండి. మా నాటకంలో ఒక ఆయనకు సడన్ గా సుస్థి చేసింది. రేపు నాటకం ఏం చెయ్యాలో తోచడం లేదు. మీరైతే ఆ వేషానికి బాగుంటారని చెప్పాను. నాటకమా? అవును. నేనా? ఏం దైవా, 5000 రూపాయలు ఇస్తారు, అది మీకు ఉపయోగపడుతుందని. నేనే చేస్తానండి. మాకు కావాల్సింది హీరో వేషానికి సార్. ఏమంటారు? రండి, వాళ్ళకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. వెళ్ళరా, 25 రూపీస్. 5 మినిట్స్ లో వచ్చేస్తాను. అవును, ఎంత భోంచేస్తారా? లేదండి. ఎక్కడ భోంచేస్తారు? అదే, ఇక్కడే సెల్ఫ్ కుకింగ్. అయితే భోంచేస్తారండి. అది పర్వాలేదు, తర్వాత చూసుకోవచ్చు. అది కదండి, మన కరువు పాక వెళ్ళటానికి అరగంట పడుతుంది. ఇవాళ రిహార్సల్స్ ఉన్నా ఉండొచ్చు. ఇక ఈ పూటకు వస్తే మీరు ఫోన్ చేసిరండి, అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను. భోజనం రెడీయే కదా? అదంతా ఎప్పుడో రెడీ. ఎప్పుడో రెడీ. మరి ఇంకే ఫోన్ చేయండి, నేను ఫోన్ చేసే వచ్చాను, అందుకే చెప్పాను. అమ్మాయ్యా, మేము ముగ్గురం కలిసి ఫోన్ చేయటం అలవాటు, అందుకు సంకోచపడుతున్నాడు బాబు. ముగ్గురు నిదానంగా ఫోన్ చేయండి. కంటి మీ ఖర్చేనా? మీరు కూర్చోండి. ఇంటికి వచ్చిన మనిషికి పంచుతాను. బాగుండదు, బాగుండదు. అదే బాగుండదు, మీరు కూర్చోండి, మేము ఫోన్ చేసి వస్తాం. రే, మే తీసుకొచ్చారా లేదా అని ఆవకాయ పారేరా. ఫోన్ చేసి వస్తా. అన్నం చెయ్యి పెట్టద్దురా, గరిడతో తీయాలి. సరే, నెయ్యిందా? అదేందరా అన్న? ఇక్కడ ఇదిగా అన్నం. అన్నం చాలా అంటే చెప్పాలి నాకు తెలియదు. నెయ్యి తన్నంతా అప్పుడు కలుపుతుంటే ఎలా ఉంది? బాగుందా? నాకు పులుసు కావాలి. కాలీఫ్లవర్ వద్దురా, నాకు నచ్చదని తెలుసు కదా. మునక్కాయలు అది సరే. ఇదేంటి చారు? చారా? మజ్జిగ. మజ్జిగ చాలు. అవకాయ కదా, ఆ జాడీలో ఉంది చూడు. అవకాయ కదా, ఆవకాయ కలుపుకు తిన్నాడు తొందర. కానీ 25 రూపీస్ రా. ఆవకాయ కావాలా? చీలరా ఇదిగా ఆవకాయ. చెప్తారు కదా, నీళ్ళు నీళ్ళు చాలరా చాలరా. ఎక్కడతోనే కాస్తాడరా వీడు. మజ్జి కొన్ని పోసుకో చాలే, ఆపండి రా. వీడే ప్రథమ ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టాడు. ఇదేనా మీ భోజనం? నిజంగా పొంచేరా? అది ఎప్పుడైనా ఒకసారి.